వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు నకిలీ విత్తన విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా నిషేధిత బీటీ 3 పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న 2 అంతరాష్ట నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 15 క్వింటాల బీటీ 3 విత్తనాలు, కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మన్యం లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావులుగా గుర్తించారు. కర్ణాటక నుంచి విజయవాడకు హైదరాబాద్ మీదుగా తరలిస్తుండగా నగర శివారులో పట్టుకున్నారు. బనస్థలిపురం, ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా మన్సూరాబాద్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కర్ణాటక నుంచి నిషేధిత బీటీ 3 పత్తి విత్తనాలు తెలంగాణలో రైతులకు అమ్మినట్లు గుర్తించారు. వీరిద్దరిపైన ఇప్పటికే కేసులున్నట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. కర్ణాటక నుంచి వచ్చిన ఒక నారాయణ రెడ్డి అని ఈ విత్తనాలు ఈ గ్యాంగ్ కి సప్లై చేస్తున్నారు. సో అక్కడి నుంచి ఆయన ఈ విత్తనాలు అక్కడ ప్రొక్యూర్ చేస్తూ ఈ గ్యాంగ్ కి ఇక్కడ సప్లై చేస్తున్నారు. మళ్ళీ ఈ గ్యాంగ్ ఇక్కడ మన్సూరాబాద్ నుంచి, ఈ మన్సూరాబాద్ లో ఈయన మన్నం లక్ష్మీనారాయణ ఇల్లు ఉంది, అక్కడి నుంచి మళ్ళా వాళ్ళకి పక్క నెట్వర్క్ ఉంది, వాళ్ళకి వాళ్ళు ఈ సరఫరా చేస్తున్నారు. ఈ 1500 క్వింటల్ విత్తనాలతో దాదాపు 3750 ఏకర్ పంట పత్తి ఇది, అది మనం కల్టివేట్ చేయొచ్చు. నకిలీ విత్తనాలు అనేది చాలా అంటే రైతులని మోసం చేస్తున్నారు. దీనివల్ల ముఖ్యంగా రైతులు నష్టపోయేది ఏంటి అంటే వాళ్ళకి రాత్రి రాత్రి అమ్మేసి వెళ్ళిపోతారు. వీళ్ళది అడ్రస్ ఏమి ఉండదు. అది రేపు మొలకెత్తకపోయినా పంట నష్టం జరిగినా వాళ్ళకి ఏమాత్రం కూడా రక్షణ ఉండదు. అదేవిధంగా ఇది మనము ఇల్లీగల్ బీటీ వేసుకోవడం వల్ల ఈపీ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా కూడా ఇది మనం బ్యాండ్. దీనివల్ల ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు హర్బిసైడ్ అనేది టూ మచ్గా హర్బిసైడ్ కొట్టేసి మనకి ప్రకృతి నాశనం, అందుకోసం మన దగ్గర పర్మిషన్ లేదు.